అయింది హ్యూమన్స్ ఇంపార్టెంట్ బాబు గారు ఇస్ ఇన్ మై బ్లడ్ రైట్ నౌ ఓకే అంటే నెక్స్ట్ బిగ్ బాస్ అంటే ఈ సీజన్ ఎవరు విన్ అవ్వచ్చు అనుకుంటున్నారు నాకైతే బాబు గోగినేని గారు విన్ అవ్వాలని ఉంది నేను ఒకవేళ మీకు ఉంది ఆయనే గెలుస్తారు ఒకవేళ లోపల ఉంటే ఎందుకంటే కోపం వచ్చినా ఆనందం వచ్చినా ఏడుపు వచ్చినా ఏమొచ్చినా శుభ్రంగా నీట్గా ఆ పదాలన్నీ నీట్గా చెప్పి పక్కన వాళ్ళకి తెలియకుండా వాళ్ళని పొడిచేసే గ్రేట్ మైండ్ దట్ మ్యాన్ హ్యాస్. బాబు గోగినేని గారు కానీ తనీష్ కానీ సామ్రాట్ కానీ నా ఫేవరెట్స్. ఈ ముగ్గురు ఎవరో ఒకరు గెలుస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు లేనిది ఆ ముగ్గురికి ఉన్నది ఆలోచన. సో వాళ్ళ ముగ్గురు ఆలోచించి స్మార్ట్గా ఆడి బయటకు వస్తారు. అంటే నేను బయటకు వచ్చేసాను అన్న ఒక కసితోనైనా ఆడతారేమో అదే చెప్పి వచ్చినట్టు. ప్లీజ్ రైట్, అంటే వాళ్ళకి ఐడియా లేదు కదా. వాళ్ళు పాపం అందరితో మంచిగానే ఉంటున్నారు, గీతతో కౌశల్తో. పవన్ తనీష్ అయితే కౌశల్తో ఫ్రెండ్స్ అయిపోయాడు, కానీ వెనకాల మళ్ళీ అంటే చూస్తున్నాను కదా నేను ఇప్పుడు బయటకు వచ్చే ఎపిసోడ్ చూస్తున్నాను. నేను అసలు వేసుకున్న ఎస్టిమేట్ తప్పే కాదండి, నేను ఇంట్లో ఏం అనుకున్నానో అదే కరెక్ట్ అయింది. కానీ ఇక్కడ పోర్ట్రేయల్ వేరేలాగా ఉండింది బికాస్ ఆఫ్ మై లౌడ్ బిహేవియర్. నేను జనరల్గానే లౌడ్గా ఉంటా ఇక్కడ మీ ఈ ఇంటర్వ్యూలో. అంటే కాదు మీది ఒక్కటే అలా అనిపించిందా, మిగతా వాళ్ళది కూడా వీళ్ళు ఇలా లేరు కానీ అందరి నాది ఒక్కదాన్నే కాదు, సంజనాది, కిరీటీది, భానుది, మా అందరికీ మంచి సైడ్స్ కూడా ఉన్నాయి. అందరికి దీని గురించి చూపించిన ఫుటేజ్ చూసి మీరు జడ్జ్ చేయకండి, బికాస్ వి ఆల్ వర్ ఫ్రెండ్స్. నేను ఐ హ్యావ్ టు సపోర్ట్ మై ఫ్రెండ్స్ హు కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ నేను భానుకి సపోర్ట్ చేశాను ఈవెన్ ఇన్ ద టాస్క్. ఇప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత ఎవరిని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, ఎందుకంటే ఇది ఒక గేమ్ మాత్రమే. మీరు చూసేది టీవీ, టీవీలో ఏది బాగా ఎంటర్టైనింగ్ ఉంటే అదే చూపిస్తారు. సో అది చూసి మేమేంటో అని డిసైడ్ చేసే. ఓకే, అంటే ఇంత ఈజ్ ఉన్న తేజు, ఇంత టేక్ ఇట్ ఈజీగా ఉండే తేజు, తేజుకే కోపం వచ్చిందంటే కాదు, యూనో గర్ల్స్ అందరూ ఒక మీట్ పెట్టుకుని నైట్ మాట్లాడిన తర్వాత మార్నింగ్ చాలా రియాక్ట్ అయింది తేజు. నేను గర్ల్స్ కాలేజ్ లో చదువుకున్నానండి, నాకు అబ్బాయిలే ఫ్రెండ్స్ ఎక్కువ ఇప్పటికీ లైఫ్ లో బయట కూడా అబ్బాయిలే. చదువుకున్నా నాకు అమ్మాయిలందరూ ఒక చోట కూర్చొని ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడితే అస్సలు నచ్చదు, ఎందుకంటే అమ్మాయిలే అమ్మాయిల ఎనిమీస్, అమ్మాయిలే అమ్మాయిల ఫ్రెండ్స్ కూడా, అమ్మాయిలే అమ్మాయిల ఎనిమీస్ కూడా. సో నలుగురు అమ్మాయిలు కూర్చుని 50 కెమెరాల ముందు ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఆ అమ్మాయి ఇంట్లో ఉందని కూడా.